మీరు పుట్టింది పెరిగిందంతా ఇక్కడ హైదరాబాద్ అమీర్పేట్ కుకట్పల్లి ఇక్కడే చదువుకున్న సిటీ కాలేజ్ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏం చదివారు నేను ఇంటర్మీడియట్ వొకేషనల్ ఇంటర్మీడియట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 2 ఇయర్స్ కాలేజ్ టాపర్ సిటీ కాలేజ్లో తర్వాత మళ్ళీ మాకు బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉంటుంది అది అంటే మా ఇంట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను పోయిట్ అయిపోతానో నేను ఇంకోటి ఏదో అయిపోతానని సో టెక్నికల్గా అయితే ఏదో ఒకటి చేస్తాడు కదా అని టెక్నికల్ సైడ్ ఫోర్స్ చేసి పంపించారన్నమాట ఓ రకంగా నాకేంటంటే ఏదైనా చదివి నేను పెద్దగా నాకు అంత డిస్క్రిమినేషన్ లేదు వివక్ష లేదన్నమాట ఏదైనా మీరు చదవమంటున్నారు ఎంపీసీ చదవమంటే ఎంపీసీ చదువుతా బైపీసీ చదవమంటే బైపీసీ చదువు చాయిస్ మీదే నాకేమో అలాంటి నేను ఏదైనా చదువుతా నా ఇష్టం హిస్టరీ చదవడం హెచ్సీసీ చదవాలని నా కోరిక చెప్తే కొడతారు కాబట్టి చెప్పలేదు సో అలా ఇటు పంపించారనమాట దెన్ మా సబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది లాటరల్ ఎంట్రీ అక్కడ డిప్లొమా చేశాను తర్వాత ఐఎస్బిఎం అని మన బంజారా హిల్స్లో కాలేజ్ ఉంది అందులోనే గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఎంబీఏ ఇన్ బ్రాండ్ మేనేజ్మెంట్ చేశాను ఫస్ట్ జాబ్ వచ్చి amazon.com ఇక్కడే ఇక్కడ హైదరాబాద్ 2007లో అక్కడ ఒక 6 మంత్స్ పనిచేశాను తర్వాత telugu1.com ఒక 6 మంత్స్ పనిచేశాను అప్పుడే రిసెషన్ వచ్చింది అక్కడ నుంచి ఇంకా అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్కి వర్క్ చేశాను 24 గంటల ఛానల్కి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నుంచి 24 గంటలకి వెళ్ళాను అక్కడ నుంచి ఇంకా JWT స్పోర్ట్స్లోకి వెళ్ళాను స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో చాలానే కృషి చేశాం కబడ్డీ క్రికెట్ వీటన్నిటికి వర్క్ చేశాను సో ప్రజెంట్ నేను నా లాస్ట్ జాబ్ క్విట్ చేశాను ఇప్పుడు సీరియస్గా రైటింగ్ మీదే కాన్సన్ట్రేషన్ అంతా సో సాధారణంగా రచయితలకి ఈ సినీ సాహిత్యం వైపు వెళ్ళి లిరిసిస్ట్లు ఉంటారు కదా సో అది కొంచెం అంటే అద్భుతమైన రచయితలు చాలామంది ఉన్నారు బట్ ఈ సాహిత్యం కొంచెం ఫేమ్ ఎక్కువ తీసుకొస్తుంది అవును సో మీరు అటువైపు ఎందుకు మక్కువ చూపించట్లేదు అలా ఏం లేదండి అంటే నాకు చాలా ఇష్టం ఇన్ఫ్యాక్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నా గురుగారితో సమానం ఆయన ఎంత ఇన్స్పైర్ చేశారంటే ఒక రకంగా కారణం మా నాన్నగారి తర్వాత నేను సాహిత్యానికి ఇంత దగ్గర అవడానికి కారణం శాస్త్రి గారు వేటూరు గారు శాస్త్రి గారు సో సినిమా సాహిత్యం డెఫినెట్లీ అంటే అది నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అదో వరం అంతే మనం ఇప్పుడు నేను అది మక్కువ చూపించలేదు అనేది ఏం లేదు కానీ నాకు అంతగా పరిచయాలు లేవు ఓకే అందుకని అవకాశాలు కూడా ఉండాలి మనకి అంతే అవకాశం వస్తే ఖచ్చితంగా నాకు అంత పరిచయాలు లేవు కాబట్టి నేను ఇంకా అటు ట్రై చేయను తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు అడిగితే ఓ సినిమాకి రాశాను క్షణక్షణం అనే సినిమాకి అలా అంటే మనకేంటంటే మనకు తెలియదు కాబట్టి వెళ్ళి ఎవరిని అడుగుతాం మనం అలా అంతే సో ప్రజెంట్ సినిమా స్టోరీల మీద కూర్చుంటున్నారా ఇప్పుడు స్టోరీస్ మీద కూర్చుంటున్నాను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను సినిమా స్టోరీస్ మీద అలాగే ఒక 2 బుక్స్ ఉన్నాయి అన్నమాట కంప్లీట్ చేయాల్సినవి సో ఆ బుక్స్ రాయడంలో సో సినిమా తెర వెనుక ప్రయాణం అంతే యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ ఎ రైటర్ చూడాలి ఇంకా రైటర్ డైరెక్షన్ చేయాలని అయితే ఉంది రైటర్లు అందరూ ఆల్మోస్ట్ తర్వాత జనరేషన్ అంటే చెప్పాను కదా నాకు పెరిగిందే సినిమా ప్రపంచంలో నాన్నగారు అదే ఫీల్డ్ ఆ సినిమా అనేది చాలా నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట నేను పలక కంటే ముందు కెమెరానే చూసానేమో నేను 4 ఇయర్స్ ఉన్నప్పుడు నుంచి డాడీ సెట్లకి వెళ్ళిపోవడం యాక్టింగ్ చేయడం సీరియల్స్లో యాక్ట్ చేశాను యాక్చువల్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను మీరు కూడా దయాసాగర్ అనే సీరియల్లో విజయ్ చంద్ర గారు డైరెక్షన్లో హిందీలో వచ్చేది అనమాట అది సో దానిలో ఆల్మోస్ట్ 30 ఎపిసోడ్స్ దాకా వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఉన్నప్పుడల్లా పిలిపించుకునేవాళ్ళు అనమాట అది చేశాను అలా చేశాను చైల్డ్ ఆర్టిస్ట్గా ఛాలెంజ్ చేశాను గుర్తు కూడా లేవు యాక్చువల్లీ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు యాక్చువల్లీ అంటే మనకు తెలుసు నాకు హై ఎక్కడ వస్తుందో మనం దాని మీదకే ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్తుంది కాబట్టి ఇంకా అలా సో ఇప్పుడు లైక్ ఈ సినీ సాహిత్యం ఇవన్నీతో పాటు జాబ్తో పాటు దేని మీద అంటే ఎటు వెళ్ళాలని ప్రయాణం ఒక గోల్ ఏమన్నా పెట్టుకున్నారా లేదంటే ఎలా వెళ్తే అలా లేదు నా పని రాయడం నేను చేసేది అదే అది ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది దాని ఇష్టం అనమాట సో నేను నా లైఫ్లో ఏది ప్లాన్ చేసుకోలేదు ప్లాన్ చేసుకున్నట్లు అవుతాయనే అంత కాన్ఫిడెన్స్ కూడా నాకు లేదు సో ఏంటో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోవాలని ఉండేది
ఇంటర్ అది చదివే టైం క్యూరియాసిటీ ఉంటుంది ఆ వస్తువులు అవి నాకు చాలా ఇష్టం అనమాట. హిస్టరీ బాగా ఇష్టం అనమాట. ఆర్కియాలజీ సైడ్ వెళ్ళిపో అది అవ్వలేదు. దానికి దగ్గరగా ఉండేదే సాహిత్యం మేబీ నెక్స్ట్ లెవెల్. అంటే ఆర్కియాలజీలో మనం వెతికి కనిపెట్టేది ఏంటంటే సాహిత్యమే. ఆ సాహిత్యాన్ని ఆధారం చేసుకునే మనం మళ్ళీ ఆ జరిగిన కాలమాన పరిస్థితులు తెలుసుకుంటూ ఉంటాం. సో మేబీ అలా సాహిత్యం. ఇప్పుడు ఏం ప్లాన్ చేసుకోలేదు లైఫ్. మై లైఫ్ ఇస్ కంప్లీట్లీ గైడెడ్ బై ద డివైన్ ఫోర్స్. నేను దేవుడని నమ్ముతాను, నేను నా కామాక్షి అమ్మవారిని నమ్ముతాను. అలాగే ఇంకొకళ్ళు లక్ కో ఇన్సిడెన్స్ అని అంటే ఫైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫర్ మీ ఇట్ ఈస్ కామాక్షి అమ్మవారు. సో ఆ కోర్స్ అంతే, నేను రాయడం నా పని, నేను వచ్చేస్తాను. అది ఎక్కడికి వెళ్ళాలో అది భగవంతుడు డిసైడ్ చేస్తాను. సిబ్లింగ్స్ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. మీరు లాస్ట్ 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 చిన్నవాడు? వాళ్ళు ఇదే ఫీల్డ్? లేదు, వాళ్ళు ఒక అన్నయ్య ఏమో మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఇంకొక అన్నయ్య బిజినెస్ చేస్తారు. ఓకే, సో మీ ఒక్కరే ఫాదర్ నుంచి సాహిత్యం వైపు ఉన్నారు? ఎస్. సో త్రూ అవుట్ ద ఈ ఇప్పటి వరకు ఉన్న జర్నీలో, సో మీరు రాసిన పబ్లిష్ అయిన బుక్స్లో కానీ, మీరు అందుకున్న అద్భుతమైన కాంప్లిమెంట్స్, ఇచ్చిన పర్సన్స్, అంటే నాకు అద్భుతమైన కాంప్లిమెంట్స్ అంటే లైక్ ఐ సెడ్ ఉమ్మమ్మ గారు వచ్చి నాకు నా నేను రాసింది నా చేతిలో ప్రింట్ ఉండడం అనేది అప్పుడే. అంటే ఎప్పుడు కావ్య కన్య అంటాం, అంటే కవి తన కూతురులాగా చూసుకుంటాడు కవిత్వాన్ని కానీ కావ్యాన్ని కానీ. సో ఆ మూమెంట్ అది ఎక్స్ట్రాడినరీ. అది అంతకు మించింది ఇంకేమీ లేదు. అంటే నేను నా పేరుతో నా పుస్తకం ఒకటి ఉంది అనేదే చాలా అద్భుతం. అంటే మూడు పుస్తకాలుగా మారేది, దాన్ని అలా చూడడం అనేది ఇంకో లెవెల్ ఫీలింగ్ అన్నమాట. అది నాకు జరగడం అంటే నాకు తెలుసు ఒక కవి ఎలా ఫీల్ అవుతాడని. అందరి కవుల తరఫున నేను ఎంజాయ్ చేస్తాను అన్నమాట. అంటే అంత తృప్తిని నాకు ఆ మూమెంట్ ఇచ్చింది. అది నేను లైఫ్లో ఇంకెప్పటికి మర్చిపోలేదు. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఆయనతో చాలాసేపు మాట్లాడాము. చాలాసార్లు 2-3 సార్లు వెళ్ళి నేను కలిసి ఒక గంట పైనే కూర్చుని ఆయన మాట్లాడుతుంటే వినడం, నాకున్న డౌట్స్ నేను అడగడం. ఆయన నా బుక్స్ చూశాక ఆయన నాకు చెప్పిన కాంప్లిమెంట్, మూడు పుస్తకాల్లో పట్టుకుని తెలుగు భాషకు మంచి కవి దొరికాడు అన్నారు అన్నమాట. అలా అంటే ఆయన బల్లగుద్ది చెప్పారు అంటాం కదా, ఆ బుక్స్లో పెట్టాను చాలు. ఇంకా నాకు ఎవరి అంటే నేను ఎవరినో ఎవరినో ఇంప్రెస్ చేయాలని అయితే రాయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పింది కూడా అదే, నువ్వు ఎందుకు రాస్తున్నావు, నాకు నచ్చి రాస్తున్నాను సార్, ఈ ఆన్సర్ చాలా తక్కువ మంది ఇస్తారు నాన్న అని చెప్పారనమాట. అంటే అంతే సార్ అని అంటే ఆయన తెలుగు భాషకు మంచి కవి దొరికాడు, బాగా రాసుకో, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీతో ఉంటాయి. ఆయన ఒకళ్ళు విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు, ఆయన అసలు ఇంత తెలుగు భాష ఎక్కడ నేర్చుకున్నాను అని అడిగారు పాపం ఆయన. సో అదృష్టం వాళ్ళని కలవడం కూడా, అలాంటిది వాళ్ళు మెచ్చుకోవడం. సో అదే బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే చాలా చాలా మంది ఉన్నారు. కళ్యాణ్ మల్లిక్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్, నీ కవిత్వం పెరుగండం తిన్నంత బాగుంటుంది విపిన్ అనేవారు అనమాట. ఆయన చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు.